అంటే లైక్ మొన్న సెలూన్ ఓపెన్ చేస్తే కూడా నేను లేను ఇక్కడ బాంబేలో ఉన్నాను. నేను గత 6 మంత్స్ నుంచి ఐ బిన్ వర్కింగ్ ఇన్ బాంబే. డిస్కవరీలో ఒక షో చేశాను, దాని ప్రమోషన్. అఖిల్ నేను వీఆర్ వెరీ క్లోజ్ ఆన్ ద షో. దాని తర్వాత బీబీ జోడీ చేశాం. ఎవరితోనైనా నువ్వు కంటిన్యూస్ గా కలుస్తుంటే పని చేస్తుంటే వాళ్ళతో బాండ్ ఒకలాగా ఉంటుంది. నువ్వు అసలు వాళ్ళని కలవకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు. సో తన సలూన్ ఓపెన్ చేస్తున్నాడని అన్ని నాకు తెలుసు, జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ లో. బట్ అఖిల్తో అంత టచ్ లేదు ప్రస్తుతం, గత 1 ఇయర్ గా లేదు. లాస్ట్ ఇయర్ వరకు వీఆర్ ప్రిటీ, అంటే ఎవ్రీ 2-3 డేస్ కి ఒకసారి అలాగా ఏంటి ఏంటి అని మాట్లాడుకునే వాళ్ళం. ఆటోమేటిక్ గా లైఫ్ లో కొంచెం అలా వెళ్ళిపోతాం కదా, అంటే యూ గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. ఇప్పుడు బిగ్ బాస్ లో మనం అందరు తెలుసు, మనకి బిందు, శ్రవంతి, ఆర్యానా అందరితో ఒకటి ఉంది. బట్ ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఆర్యానాతో టచ్ లో లేవు ఎందుకు? మీరందరు బాగా కలిసి పార్టీ చేసేవాళ్ళు అంతా కలుస్తుంటే మాట్లాడుతుంటాం. నీ ఇంటర్వ్యూ చేసిందా? దాని తర్వాత మానేసిందా? తేజస్ని మడివాడ అనగానే తేజస్విని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్వి. థాంక్స్ రా బాబు, నాకు వచ్చేస్తుంది రా తేజస్విని. తేజస్వి, తేజస్వి అనగానే జనాల్లోని గుర్తుండేది ఒక బోల్డ్ క్యారెక్టర్, ఒక ఓపెన్ మైండెడ్ తేజస్విని. అంటే అలా అలా జనాల్లో అలా పేరు తెచ్చుకోవడమే నీకు ఇష్టమా, లేకపోతే ఎందుకు అలా? జనాల్లో ఎలా పేరు తెచ్చుకోవాలో మన చేతిలో ఉంటుందా? జనరల్ నేను ఈ రోజు ఇది ప్లాన్ చేసుకుని జనాలందరూ నన్ను ఇలా ఇలా ఎక్సెప్ట్ చేయాలి, ఇలా యాక్సెప్ట్ చేయాలి, నా గురించి పద్ధతి గల పిల్లలు అనుకోవాలి అని 100 మంది అనుకుంటారు. బట్ జనాలు మనల్ని ఎలా పర్సీవ్ చేస్తారనేది మన చేతిలో ఉండదు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ వన్ నేను వెళ్ళక ముందు ఫస్ట్ నేను 2 సార్లు వెళ్ళాను కదా, నాకు బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 నాకు నా లైఫ్ లో. సో బిగ్ బాస్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఐ వాస్ 25 ఇయర్స్ ఓల్డ్. అండ్ అప్పటి వరకు నాకేంటి, చిన్న బబ్లీ బబ్లీ ఇమేజ్, రామ్ గోపాల్ వర్మ సినిమా చేశాను, ఏదో వాట్ ఎవర్, బోల్డ్ 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 అనేది ఎందుకుందో నా జీవితంలో నాకు తెలీదు. బట్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హౌ ఐ టాక్. నేను ఎలా మాట్లాడతానంటే మేబీ కొంచెం రూడ్గా ఉంటుందేమో, బట్ ఐఎమ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. మై స్ట్రేట్ ఫార్వర్డ్ అప్పుడప్పుడు కొంచెం తెగుతుంటది అంతే, దట్స్ అబౌట్ ఇట్. గుచ్చుతా ఉంటుంది జస్ట్ నీ క్వశ్చన్స్ లాగా, అంతే కదా. స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ గుచ్చుతాయి జనాలకి, నా ఆన్సర్స్ అలాగ ఉంటాయి. సో బిగ్ బాస్ సీజన్2లో నా మీద జరిగిన ఒక ప్రాపగాండా, నేను జర్నలిజం స్టూడెంట్ ని, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రాపగాండా. ఒక ప్రోడక్ట్ నమ్మాలంటే, ఒక ప్రోడక్ట్ కి ఒక ఇమేజ్ రావాలంటే దానికి నువ్వు కష్టపడి ఒక ప్రాపగాండా చేస్తావు. నా పేరు సగం పాడవడానికి ఆ సీజన్ కారణం, బికాస్ నా మీద బ్యాడ్ నేమ్ కానీ నన్ను జనాలని నన్ను ఎలా పర్సీవ్ చేయాలో అనేది ఒక ప్లాట్ అండ్ ప్లాన్ తోటి ఆ సీజన్ లో జరిగింది. నేను అది యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, చాలా బాధ వేసింది. జనాలు నా గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నారు, నేను అసలు అలాంటి అమ్మాయిని కూడా కాదు చూడడానికి. అంటే ఒకసారి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత, ఒకసారి ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత జనాలకి తలలో, అది మార్చడం చాలా కష్టం. ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో జనాలకి నా మీద ఈ ఇంప్రెషన్ నేను మార్చాలని అనుకోవట్లేదు. వాళ్ళు చేంజ్ చేయాలి అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నా చేతిలో లేదు. నా చేతిలో ఏముంది, నేను ఎలా ఉండగలుగుతానో, నా కంఫర్ట్ ఏంటి. చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై బాడీ, ఇన్ మై మైండ్, ఇన్ మై టాక్. ఎవరేమనుకుంటారు అనే థాట్ నాకు ఉండదు. నా నోట్లో జస్ట్ సారీ అండి అలా అనలేదు అనే టైప్ తప్ప. See, I'm not rude. I'm very kind to people. I try to keep everybody happy. I try to keep myself happy. నా చుట్టుపక్కల ఉన్న జనాలు నా గురించి ఏమనుకుంటారు తప్ప నాకు మిగతా ఏది నా కంట్రోల్లో లేదు. సో నేను జనాలు అనుకుంటున్నారంటే ఇష్టం. బిగ్ బాస్ వల్ల నీకు ఇబ్బంది అయింది? చూస్తున్నావా సీజన్? నేను మన సీజన్, నేను వెళ్ళిన సీజన్, నేను బిగ్ బాస్ 2, బిగ్ బాస్ OTT ఏది చూడలేదు. నేను జస్ట్ డబ్బులు తీసుకుని చెక్కేసి టైప్. నిజంగా నేను ఒక్కసారి ఒక మాట చెప్పు, బిగ్ బాస్ సీజన్ 2 ఇక మా బ్యూటిఫుల్ విన్నర్ ఉన్నాడు, ఇదంతా అయిన తర్వాత సిగ్గున్నాడు ఏడని మళ్ళీ బిగ్ బాస్ కడతాడా? ఎందుకు వెళ్ళాను? అలాంటి కాదు, ఇంకెలాంటి వాళ్ళనో నాకు అనవసరం. అంటే ఐ రియలీ ఫెల్ట్ లైక్ మనకి ఎక్కడ పోయిందో అక్కడికే వెళ్ళి. అంత నెగటివిటీ లైక్ ఆయన గురించి అలా చెప్పేస్తుంటారు కదా, ఓపెన్ గా అలా మాట్లాడుతుంటారు. ఆయన నా గురించి ఏం చెప్పాడు విన్నావా ఎప్పుడైనా? మరి మనకి జనరల్ గా ఎనిమిటీ అనేది ఊరికి పుట్టంగానే వీడిని నేను ద్వేషిస్తా అని ప్లాన్ చేసుకోను మనం. ఎప్పుడు మన ఇమేజ్ ని ఎవరైనా ప్లాన్ చేసి, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే తను ఎదగడానికి చాలా మందిని తొక్కాడు ఆ సీజన్ లో ఉన్న వాళ్ళందరినీ, భాను గాని నన్ను గాని, అసలు మొత్తం మా హోస్ట్ మార్చేశారు. నాని వాస్ ది థింగ్, నాని కూడా గాట్ బుల్లీడ్ బై దేర్ వాట్ ఎవర్, రిమెంబర్ వాట్ ఆల్ హ్యాపెన్.
ఇదంతా నేను చదువుకున్నాను శివ, నాకు తెలుసు మీడియా ఎట్లా వర్కౌట్ అవుతుంది, మన న్యూస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, జనాలు ఒకసారి బయటకు వెళ్ళిపోయి ఒక తమ్నేల్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ నేను దానికి బాధితురాలని అవుతానని నాకు తెలియలేదు. సో నేను బాధితురాలని అయ్యి దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు దాని గురించి చాలా క్యాజువల్గా ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అంటే, వాడేటి లేడు, నేను ఇంకా ఉన్నాను, ఐఎమ్ స్టిల్ వర్కింగ్, పీపుల్ నా మీద అట్లీస్ట్ ఏదో ఒక ఒపీనియన్ ఉంది జనాలకి, గుడ్ ఆర్ బ్యాడ్, నేను ఇంకా సర్వైవ్ అవుతున్నాను లైఫ్ లో, ఐ డోంట్ నో వేర్ దిస్ విన్నర్ ఇస్. సో దాంట్లో తేజుకి మంచి పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ని గుర్తించలేదు, పాజిటివ్ ని గుర్తించలేదు. నేను నా పని, నేను వన్ సైడెడ్, నిజం చెప్పనా, నా పని లైఫ్ లో ఏంటంటే వన్ సైడెడ్ గా నా సైడ్ నుంచి నేను ఏం చేసుకెళ్తాను అనేది తప్ప అటు సైడ్ నుంచి ఏమొస్తుందో అనే థాట్ లేదు నాకు. సో పాజిటివ్ వస్తే గ్రేట్, నెగిటివ్ వస్తే థ్యాంక్ యూ, ఏదైనా ఓకే. ఒక స్టార్ యాక్ట్రెస్ ఎక్కువ అంటే మూవీస్ కన్నా లేకపోతే ఎక్కువ టీవీ షోస్ చేయడానికి రీజన్ ఏంటి తేజ్? డబ్బులు అంటే అన్నిటికీ మీరందరు మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు. నేను అసలు యాక్ట్రెస్ ఎందుకు అయ్యాను, నేను ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాను, నేను రోజు ఇప్పుడు కూడా పొద్దున్న లేచి పని ఎందుకు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి, నాకు సర్వైవల్, నా ఫుడ్ అండ్ బ్రెడ్ ఇది. చూడ్డానికి చాలా రిచ్ ఉన్నా ఐ నో వాట్ ఆల్ స్ట్రగుల్స్ ఐ గో త్రూ కదా. నాకు టీవీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సినిమా, ఓటీటీ, ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి. నాకు అదంతా కాదు, నాకు పని. నువ్వు ఎవరు పని ఇచ్చి నాకు డబ్బులు ఇస్తారంటే ఇప్పుడు స్టార్ మా గానీ లేకపోతే డిజ్నీ గానీ డిస్కవరీ గానీ, డిస్కవరీలో ఒక షో చేశాను ఫ్రీ, రూపాయి తీసుకోలేదు. ఎందుకు తెలుసా? ప్రైజ్ మనీ 20 లక్షలు. నా బల్పు చూడు, నేను వెళ్ళి గెలిచేస్తానని, ఎందుకంటే దట్ ఈస్ ద హంగర్ ఐ హ్యావ్ ఫర్ మనీ. అండ్ నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ ఎంతమంది ఎవరేమనుకున్నా నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తే నా క్యారెక్టర్ అర్థమైపోతుంది జనాలకి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నానంటే నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్ దట్ ఎవ్రీబడి కుడ్. నాకు ఏది నిజం అంటే ఇప్పుడు బీబీ జోడి అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చేస్తానంటే నాకు కష్టపడ్డం ఇష్టం. అండ్ టీవీ, సినిమా వీటన్నింటిని డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ లో వేస్తారు, కానీ ఫర్ మీ ఇట్స్ ఆల్ టాలెంట్. నేను డాన్స్ చేయగలుగుతాను, యాక్ట్ చేయగలుగుతాను, రియాలిటీ షో చేయగలుగుతాను, హోస్ట్ చేయగలుగుతాను. అంటే నాకే తెలియదు నేను వాట్ ఐఎమ్ మేడ్ ఫర్. మనందరికి ఒకటి ఉంటది 14 క్రాఫ్ట్ లో ఏదో అంటారు కదా, నాకు తెలియదు, నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మేబీ 60 ఏళ్ళకి వస్తుందేమో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సక్సెస్, యూ నెవర్ నో. నా స్టార్ యాక్టర్స్ అంటే నేను నమ్మలేకపోతున్నాను ఇమేజ్, ఎందుకంటే స్టార్ యాక్టర్స్ ఏంటో నేను టీవీ ఇవన్నీ చేసేదాన్ని కాదు కదా. ఐ వుడ్ హావ్ డన్ 10 ఫిల్మ్స్ అండ్ ఐ కంటిన్యూ డూయింగ్ ఫిల్మ్. అది కొన్ని కొన్ని మధ్యలో కొన్ని కొన్ని వాటి వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అలా ఎలా తెలుస్తుంది చెప్పు, దీనివల్ల ఏమేం ఆగిందో. నాతో పాటు చాలా మంది యాక్ట్రెసెస్ 10-15 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు, ఐ డోంట్ ఈవెన్ నో వాళ్ళు ఇంకా టీవీలో కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి దర్ లివింగ్. సో నాకు ఇంకా నేను ఈ రేస్ లో వెనకున్నా ఉన్నా ఇంకా రేస్ లో అనేది నా ఫీలింగ్. ఇంకా బతికి ఉందా ఎందుకంటే మధ్యలో నేను మానేసి చెక్కేసాను, స్పెయిన్ లో ఉన్నాను, థాయిలాండ్ లో ఉన్నాను, 6-6 నెలలు ఇండియా వదిలేసి నాకేదో వెనకాల బా రిచ్ ఫాదర్ ఉన్నావు కటింగ్ లో వెళ్ళి అక్కడ హాస్టల్స్ లో ఇక్కడ అక్కడ అంటే లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయావా ఇండియన్ వదిలేసి? ఎక్స్ప్లోర్ చేయడానికి కలిసిపోయి వెళ్ళిపోయాను నిజంగా చెప్పాలంటే. ఈ జడ్జ్మెంట్ వల్ల తేజు అంటే ఇది, తేజు అంటే అది అని అన్ని టైటిల్స్ పెట్టేసరికి నేను ఎవరు తెలియని ప్రపంచానికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది నేను నిజంగా ఎవరు అని. ఇక్కడ నేను ఎవరో నాకే చెప్తున్నారు, నాకు తెలీదు నేనేంటో. చిన్న పిల్లని నేను ఇంట్లోంచి వాట్ ఎవర్ ఐ కేమ్ ఆఫ్ అండ్ నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు క్యారెక్టర్ ఇది అని జనాలు డిసైడ్ చేసి నాకు చెప్తున్నప్పుడు అసలు నేనేంటో తెలుసుకోవడానికి ఐ హ్యాడ్ టు లీవ్ ఇండియా. సో ఐ లెఫ్ట్ అండ్ ఐ ఫిగర్డ్ అవుట్ హూ ఐ యామ్. తీసుకోలేకపోతావా ఏమైనా? నువ్వు ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు నన్ను ఇంకేం క్వశ్చన్స్ అడగవు, బాధ సానుభూతి చూపించలేవు. ఏడ్చేస్తాను నేను అది అంటే చూడ్డానికి బోల్డ్ బోల్డ్ అంతా బానే ఉంది, కానీ ఎందుకంటే నేను చిన్న పిల్లని, అమ్మాయిని, తెలుగమ్మాయిని, నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవరైనా సూటిగా నన్ను ఏదైనా అడిగితే నాకు నేనే ఆన్సర్ చెప్పుకోగలగాలి. నా వెనకాల నుంచి ఫైట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి ఆ నైఫ్, ఆ బోల్డ్నెస్ నేను, నాకు తప్పు లేదు.
కళ్ళల్ని ఇప్పటికి నీళ్ళు వస్తున్నట్టున్నాయి. ఎప్పుడు వస్తున్నాయంటారు అబ్బో, ఎవరు లేదా అంటే వస్తారు కొంతమంది లైఫ్ లోకి, ప్రేమించాము అంటే. నాకేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ లేనప్పుడు ప్రేమించేవాడే ఎవ్రీథింగ్ అవుతాడు కదా, వెన్ యూ డేటింగ్ సమ్మన్ వాడే అమ్మా నాన్న ఇది ఇది గుర్తు రాగానే నాకు లోపల నొప్పేస్తుంటది. మనం అన్ని అనుకుని కొంతమంది గురించి అనుకుంటాం, అంతా అయిపోయిందా అంతా తీసుకొని బ్రదర్ అనగానే వాడు ఏదో చేస్తాడు. దెన్ అగైన్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడు దాకా నా హార్ట్ బ్రేక్ అవుతానే ఉంది. వెన్ ఇట్ డబ్బులు అయి ఉండొచ్చు, జనాలు నన్ను పర్సీవ్ చేసుకోవడం అయి ఉండొచ్చు, లవ్ అయి ఉండొచ్చు, కంటిన్యూస్ గా నాకు చాలా హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి. నాకేమర్థమైందంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఒక ఇన్ని దెబ్బలు అయితే తినాలి. మెంటలీ ఆల్సో నేను ఇప్పుడు ఏడుస్తున్నా, బట్ అట్ ద సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నాను నేను ఎందుకు ఏడుస్తున్నాను, నాకు ఎందుకు బాధ వస్తుందో నాకు తెలుసు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నాను నాకు తెలిసేది కాదు. ఎందుకంటే నెగిటివిటీ నెగిటివిటీ ఉన్నప్పుడు చుట్టూ యూ కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి, కానీ నీకు ఎందుకు వస్తున్నాయి, నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, అన్ని ఇన్ఫర్మేషన్ లేదు. నీకే చూడడానికి నువ్వే ఏజెడ్ గా ఉన్నావు. అంటే నేనున్నాను ప్రస్తుతం, ఆయన ఉన్నాడో లేదో తెలియదు నాకు. జనరల్ గా నేను ప్రేమిస్తాను, వాళ్ళు తిరిగి ప్రేమించాలనేది ఎవ్రీ మనిషి కోరిక. కానీ నేను జనాలను ఎప్పుడో ఒక ఎజెండాతో, వీడికి డబ్బులు ఉన్నాయో లేకపోతే వీడి దగ్గర అందం ఉందో ఈ ప్లాన్స్ తో ప్రేమించాను. నాకు తెలియకుండానే నేను ప్రేమిస్తాను. అంటే ప్రేమ అనేది తెలియకుండానే అవుతుంది కదా, తెలిసైతే అది ప్రేమ ఎందుకు అవుతుంది, బిజినెస్ అవుతుంది, వాట్ ఎవర్ అవుతుంది. నేను నా లాస్ట్ రిలేషన్షిప్ 1.5 ఇయర్ అగో ఐ బ్రోక్ ఇట్ ఆఫ్. 1.5 ఇయర్ తర్వాత ఐ మెట్ సమ్మన్ అండ్ సరే మళ్ళీ నా లోపల ఈ హోప్స్ గిప్స్ అన్ని వచ్చాయి, ఐమ్ ఎక్సైటెడ్ అని ఇట్లా అనుకునే లోపే వాడు మళ్ళీ నువ్వు యాక్ట్రెస్, నువ్వు బికినీ వేసుకున్నావు, నేను సేమ్ ఫేస్ చేసిన స్ట్రగులే మళ్ళీ ఫేస్ అవుతుంటే నాకు ఇంకా అర్థం కావట్లేదు నేను ఏం చేయగలుగుతాను. లైక్ ఇప్పుడు నా లైఫ్ అంతా మార్చేయలేను, సడన్ గా నేను ఇప్పుడు డిఫరెంట్ అమ్మాయి అయిపోలేను, నన్ను నాలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి అలా అని ఇప్పుడు నాతో ఉన్న అబ్బాయిని నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇంకోటి పాపం వాడు జెలస్ గా ఫీల్ అవుతున్నాడు నేను బికినీ వేసుకున్నానను, లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్ నాకు ఇంత అటెన్షన్ వస్తున్నాను, నేను పాపం అర్థం చేసుకోగలుగుతాను. కానీ నేను వాడిని ప్రేమించమని ఫోర్స్ చేయలేను కదా. సో రైట్ నౌ ఐ రియలీ లైక్ వన్ గై, ఓకే, హీస్ ఫ్రమ్ బాంబే, బట్ ప్రాబ్లమ్ ఈస్ వాడికి నేను ఇష్టమా లేదా అనేది క్లారిటీ వాడికి లేదు. క్లారిటీ లేని వాళ్ళని మనం కూర్చొని ప్లీజ్ 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 అని అడగలేము, ఏం చేయను. సో వదిలేసి పెట్టా, బట్ మై హార్ట్ లైక్ ఐఎమ్ ఇన్ లవ్. నేనైతే అవుతుంది తర్వాత. ఈ 4 బ్రేకప్ రీజన్ సేమ్ రీజన్ లేదు, 4 బ్రేకప్స్ అని కాదు. ఐ థింక్ మై బిగ్గెస్ట్ బ్రేకప్ వాజ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఓన్లీ. అంటే లాంగెస్ట్ ఐ హావ్ డేటెడ్ సమ్మన్ చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటది కదా, దాన్ని దాని కౌంట్ లెక్కల్లో అలా కాదు. చిన్నప్పుడు కాకుండా అయితే నిజం చెప్పాలంటే 3 లవ్ స్టోరీస్, దిస్ ఇస్ మై 3rd 1. చిన్నప్పుడు ఏం తెలియని ఏజ్ లో ఒకటి, దాని తర్వాత 2nd 1 వాజ్ ద బిగ్గెస్ట్ లాంగెస్ట్, 6 ఇయర్స్ 5 ఇయర్స్ చేసి ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుందామని అనుకుని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ. నాకు ఒకటే ఒక ప్రాబ్లం శివ, నా క్యారెక్టర్ ని హనుమంతుడు టైప్ లో నేను చింపేసి ఎలా చూపించగలుగుతాను జనాలకి అనేది ఇస్ అ వెరీ. నాకు ఎందుకు ఏడుపు కోపం ఎందుకు వస్తాయంటే చూపించలేము మనం. నా అకౌంట్ లో స్టేట్మెంట్ చూపిస్తాను, నేనేం చేయలేదని ప్రామిస్ చేస్తాను, తప్ప నువ్వు రామ్ గోపాల్ వర్మతో పనిచేసావు, నువ్వేం చేసి ఉండవా, ఇలాంటి క్వశ్చన్స్ రాగానే యు గెట్ సో యాంగ్రీ. నీ లోపల ఉన్న ఒక అమ్మోరు తల్లి లేస్తుంది. సో నా అమ్మోరు లేవగానే వెంటనే అగైన్ నాట్ డేటింగ్ ఎనీవన్, నాట్ సీయింగ్ ఎనీవన్. ఇప్పుడు మన తెలుగులోనే అయితే తెలుగు వాళ్ళ అబ్బాయిలని ఎవరినైనా నార్మల్ డేట్ చేయాలన్నా లవ్ చేయాలన్నా సేమ్ పాయింట్ వస్తుంది. 100% తెలుగు అమ్మాయి, నేను తెలుగు అమ్మాయినే కానీ ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే దే కాంట్. ఎందుకంటే నాలా మాట్లాడి నాలా బట్టలు వేసుకొని నాలా ఉన్న వాళ్ళని ఐ థింక్ దే హ్యావ్ అ జడ్జ్మెంట్ టువర్డ్స్ బట్టల వల్ల, నోరు వల్ల అండ్ ధైర్యం వల్ల. అమ్మాయిలకి ఇంత ధైర్యం ఉంటే ఐ థింక్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. నువ్వు చెప్పు ఇంకొక లైక్ ఒక ఇప్పుడు చెప్తాను, ఒక 10 పేర్లు చెప్పమంటే 20 ఏళ్ళు 20 ఇయర్స్ అగో టెల్ మీ వన్ మోర్ యాక్టర్స్ హూ కెన్ టాక్ లైక్ దిస్ ఆర్ హూ వాజ్ డీలింగ్ విత్ స్టఫ్ లైక్ దిస్. హిందీలో ఉన్నారు చాలా, హిందీలో చాలా ఎగ్జాక్ట్లీ అదే ఓపెన్నెస్ నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది. ఎందుకంటే నేను సగం నార్త్ ఇండియాలో పెరిగాను, సగం సౌత్ ఇండియాలో పెరిగాను. మా నాన్న పారామిలిటరీ, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండియా సెక్యూరిటీ ఫోర్స్, మొత్తం ఇలా ఈ
మిక్స్డ్ గా పెరిగాను నేను. సో నేను ఫుల్ తెలుగు కాదు, ఫుల్ హిందీ కాదు, కానీ నా మెంటాలిటీ, నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వెరీ ఓపెన్ మైండెడ్. బట్ వరల్డ్ అలా లేదు. ఇప్పుడు మెల్లగా అవుతుందేమో యాక్చువల్లీ చెప్పాలంటే, ఇన్స్టాగ్రామ్ వల్ల, సోషల్ మీడియా వల్ల పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. బట్ నేను ఐ వాజ్ టూ మచ్ ఫర్ టూ ఎర్లీ. ఒక 5 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం నేను ఆల్రెడీ ఇలా మాట్లాడుతున్నాను. సో జనాలు రెడీగా లేరు పాపం అప్పటికి. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆలోచన ఉందా? ఉంది, 100% నాకు ఇష్టం పెళ్లి చేసుకోవాలని. కానీ దిస్ ఎంటైర్ ఐడియా ఆఫ్ లవ్, ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ టైప్ లో, ఇప్పుడు నీకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు అమ్మ నాన్న ప్రేమ ఏంటో తెలుసు, నీకు నమ్మకం ఉంది, సో నీకు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే నీకు ఆల్రెడీ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసు, లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు. నాకు తెలీదు, నాకు చిన్నప్పుడే మా మదర్ వాజ్ గోన్, నన్ను ఎవరు పెంచలేదు, నేనే పెంచుకున్నాను. ఆల్మోస్ట్ నాకు 11 ఏళ్ళున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఇది కరెక్ట్, ఇది రైట్, రాంగ్ అని చెప్పే వాళ్ళు లేరు. అండ్ ఇప్పుడు నాకు చెప్తుంటే చిన్నప్పుడు అంటే ఒక అంటే అప్పుడు పబ్లిక్ గా లేను అనుకో, బట్ ఇప్పుడు వచ్చి చెప్పినా లాక్లే నాకెవడ చెప్పకండి అంటాను. కానీ నిజంగా అన్ని అడ్వైసెస్ తీసుకుంటాను, నేను అందరు చెప్పింది వింటాను, వింటూనే ఉన్నాను నా లైఫ్ లాంగ్. పెళ్ళి, ఐ రియలీ వాంట్ టు గెట్ మ్యారీడ్ వన్ డే, అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అంటే నేను ప్రేమించిన వాడిని బాగా నేను చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతా, అంటే హ్యాపీగానే కాదు, వీడితో స్ట్రగుల్ అయినా పర్లేదు, వీడు ఉంటే చాలు అనుకున్న రోజు ఐ విల్ మ్యారీ, ఐ విల్ హ్యావ్ చిల్డ్రన్. అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోవచ్చు, లేకపోతే 10 ఇయర్స్ పట్టచ్చు, యూ నెవర్ నో. సో ఊరికి పార్టీ కావాలా చెప్పు పుష్ప, నీ ఊరికి మంట కావాలంటే సాయంత్రం తీసుకెళ్తాను, దానికి నా పెళ్లి చేయాల్సిన అవసరం. ఇవన్నీ కాకుండా దిస్ లేటెస్ట్ గై దట్ ఐ వాజ్ డేటింగ్, వాడు ఫస్ట్ కలిసినప్పుడు ఈ వాజ్ వెరీ, నాకు నీ నవ్వు ఇష్టం, నాకు నువ్వు ఎంత ఓపెన్ గా ఉంటావు నచ్చుతుంది ఇది అని అంటే వా ఫైట్లీ దొరికాడు అనుకున్నాను. వారు వెంటనే వాళ్ళు మారిపోయాడు 8 నెలల తర్వాత. సే నేను ఇలా అంటే ఐ థింక్ అబ్బాయిలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టుపక్కల నా గురించి అందరికి ఏం కావాలి, సేఫ్టీ కావాలి. వాళ్ళ అమ్మాయిని ఎవరు జడ్జ్ చేయకూడదు ఒక మాట, కానీ అలా కుదరదు కదా. నేను ఆల్రెడీ ఐఎమ్ సెట్ పర్సనాలిటీ, గుడ్ నేమ్ తో పాటు బ్యాడ్ నేమ్ 100% వస్తుంది. నాకు లక్కీగా బ్యాడ్ నేమ్ కాబట్టి పీపుల్ ఆర్ స్కేర్డ్. అండ్ ఇవన్నీ దాటి నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే, యాక్చువల్లీ ఇవన్నీ దాటి నన్ను వాడు ప్రేమించగలిగితే పెళ్లి చేసుకుంటాను. హార్ట్ కి నచ్చిన వాళ్ళని చేసుకోకుండా నేను ఇంకా ఏ రీజన్ కి చేసుకున్నా 2 వీక్స్ 3 వీక్స్ నాకు తెలుసు కదా నా గురించి. కాదు నాకు తేజు, నాకు నార్మల్ అడగారు, నేను తేజు తేజు అని పిలుస్తాను, నాకు అలవాటు. ఫస్ట్ వాళ్ళు ఎవరు అడిగారు నాకేమో ప్రాబ్లమ్ చెప్తున్నాను. నీకు ఎంత దూరం ఉన్నా వినిపిస్తాయా, లేకపోతే నువ్వు ఎలా నిన్నకు? నాకు చిన్న సార్, నేను 2 నెలలు తక్కువ పిల్లని, నెల తక్కువలు అంటారు కదా, నాకు 2 నెలలు తక్కువ, 7 నెలలకు పుట్టిన నేను. సో నా ఫోర్హెడ్ వాట్ ఎవర్ ఇంత ఉండేది, ట్రాన్స్ప్లాంట్ చేసిన, వీటన్నిటికి రీజన్స్ ఏంటంటే ప్రీమచ్యూర్ గా పుట్టాను నేను. సో ప్రీమచ్యూర్ గా పుట్టిన వాళ్ళకి జనరల్ గా మూగ వాళ్ళకి లేకపోతే చెవిటి వాళ్ళకి వేరే సెన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఇంట్యూషన్ ఎక్కువ, నాకు దూరం వరకు వినిపిస్తే తెలుసా, యూ వోంట్ బిలీవ్ ఇట్. నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకో, పార్క్ లో ఎవడైనా ఏదో మూలలో మాట్లాడుకుంటుంటే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు వినిపిస్తుంది. ఇది కర్మ అనుకోవచ్చు, అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. నేను ఎంజాయ్ చేయను దీన్ని, నాకు అన్నెసెసరీగా వాళ్ళ సీక్రెట్స్ వినిపిస్తుంటాయి చాలా మంది. బిగ్ బాస్ హౌస్ లో చూసావా నువ్వు? యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ క్లియర్ వాయిన్స్, ఇట్స్ లైక్ అ టర్మ్. మనకి చెవులకి వినిపిస్తుంది, మైండ్ కి కనిపిస్తుంది కదా, ఈ రెండిటికి స్కానర్ ఆర్ వాట్ ఎవర్ ఏది ఉంటుందో అది నాకు ఎక్కువ, ఆ స్కానింగ్ ఎక్కువ, దూరం దూరం వరకు ఐ కెన్ హియర్. అదే అంటే నేనేమో వాళ్ళు అక్కడ ఎక్కడో మాట్లాడే, నువ్వేమో వాళ్ళు అక్కడ ఎక్కడో బెడ్రూమ్ లో కూర్చుంటావు, నేనేమో ఇక్కడ మాట్లాడింది ఫోకస్. ఆ మిర్రర్ లో నీ లిప్ సింక్ చూసి నేను చెప్పాను అన్న, లిప్ సింక్ చూసి చెప్పగలుగుతాను. ఇవన్నీ కాకుండా నేను హడావిడి ఉంటాను కదా, లోపల చాలా సెంటర్ లో ఉంటాయి అనమాట. నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ 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 అక్కడ ఏమేమి జరుగుతున్నాయో నాకు తెలుసు. ఇవన్నీ నేను కావాలని తెలుసుకున్నావు కాదు, నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి అంతే, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. అమ్మాయి డైలాగ్ నేను ఇప్పుడు ఏదో అనుకుంటాను ట్రై చేయొచ్చు యాక్చువల్లీ, కానీ మళ్ళీ నన్ను ఇప్పుడు ప్రాడిజీ టైప్ లో మెంబర్స్ తేజస్విని పిలవండి, ఆ అమ్మాయి చెప్తుంది ఫ్యూచర్ టైప్ లో కాకుండా, నేను జనరల్ గా జనాలని నన్ను నాలో
నీలో నన్నే చూసుకుంటాను అనమాట. సో నా ఈజీ ఫర్ మీ, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు. బిగ్ బాస్ లో ఏంటి, అందరు కకృతి కాదు కదా, ఎవడేం ఆలోచిస్తున్నాడు తెలుస్తుంది మనకు ఆల్రెడీ, ఎవడేం ప్లాన్ చేస్తున్నాడు. సో ఒక ఆ ఐడియా ఉన్నప్పుడు ఈజీ టు అండర్స్టాండ్ బట్ ఇప్పుడు ట్రై చేస్తా, పర్లేదు కెన్ ట్రై. ఏదో సాక్షి అన్నావు తెలియదు, తేజస్వి వాళ్ళే సాక్ష్యం భూంగు అన్నావు. లేదు ఇప్పుడు నువ్వు బాగా లిప్ యూజ్ చేయకుండా మాట్లాడడం నేర్చుకున్నట్టున్నావు. అక్కడ ఏంటి తెలుసా, అక్కడ కుక్క ఎమోషన్ లో చెప్పేసే. అంటే ఎంత టాలెంట్ అయినా టైం టు టైం ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా? నేను ఏది యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్. ఎవరికి నా అవసరము, నా ఏజ్, నా టైము, నా ఇన్నసెన్స్ తెలీదు. నీకు 21 ఇయర్స్ ఉండగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు, వెంకటేష్, సమంత అంత పెద్ద క్రూతో చేసావు. సెకండ్ మూవీ హార్ట్ అటాక్ స్పెయిన్ కి వెళ్ళి షూట్ చేశాను. థర్డ్ మూవీ కేరింత. ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే, చిన్నప్పటి నుంచి రంగీలా గింగిలా చూసిన అమ్మాయిని నేను, నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకున్నాను. అది ఇలా మారుతుంది అనుకుంటాను, కానీ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ వాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ రామగోపాల్ వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నానంటే అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి. అండ్ ఆయన హీ వాజ్ ఎ జీనియస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడెవరు ఒప్పుకోరేమో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, సోషల్ మీడియా అని కాదు ఆయనే మారిపోయారు. ఆయన పర్సనాలిటీగా ఎవరికి తెలియనప్పుడు, డైరెక్టర్ గా తెలిసినప్పుడు ఎవ్రీబడి రెస్పెక్టెడ్ హిమ్. ఇప్పుడు ఆయన పర్సనాలిటీ బయటకు రాగానే నో బడీ ఈస్ రెస్పెక్టింగ్ ద వర్క్ హీస్ డన్, బట్ హిస్ వర్క్ ఈస్ స్టిల్ ద బెస్ట్ వర్క్ దట్ దెర్ ఈస్. రక్త చరిత్ర, కొన్ని మూవీస్, శివ నీ పేరు అసలు. సో శివాగివా ఇప్పటికీ దర్ లెజెండరీ మూవీస్. యూ ఫెయిల్ అయినందుకు ఆర్టిస్ట్ అసలు యూజ్లెస్ అని అనుకోవడం తప్పు. నేనేమంటానంటే ఒకప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాడు అదే తేజస్వి, 30 ఏళ్ల క్రితం పుట్టుండి రామ్ గోపాల్ వర్మతో పనిచేసి ఉంటే ఇట్ బి డిఫరెంట్ స్టోరీ. నేను నవ్దీప్ ఇద్దరం వెళ్ళి వి బిలీవ్డ్ ఇన్ హిమ్, వి వర్క్డ్, డింట్ వర్కౌట్ ఓకే. కానీ నిజం చెప్పాలంటే నాకు నన్ను జడ్జ్ చేయడానికి 90% దట్ వాజ్ ద రీజన్. ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాడు, నేను సినిమాలో న్యూడ్ అయ్యానని. ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్లో వేయలేం కదా, సెన్సార్ కదా. జనాలకి న్యూడిటీ బట్టలు తీపేస్తున్నావు ఇట్లాంటివి నేను చెప్తే వెంటనే. సో ఇది రామ్ గోపాల్ వర్మ చిన్నప్పుడు క్యాచ్ చేశాడు. ఆయన ఏం చేశాడు, ఆయనకి జనాలను ఎలా షేక్ చేయాలో తెలుసు, ఆయన షేక్ చేశాడు. నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ చేసినందుకు వల్ల నేను యాజ్ అ పర్సనాలిటీ నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను చిన్నప్పుడే అది ఎదుర్కోవడం వల్ల. నేను ఇప్పటికీ నేను చేసిన వాటిల్లో ఏది తప్పు అనుకోను, ఏది ఆ స్టెప్స్ లేకపోతే ఈరోజు నేను ఇలా అయ్యేది. ఐస్ క్రీమ్ అనే సినిమా లేకపోతే తేజస్వి లైఫ్ వేరేలా ఉండేది, అబ్సల్యూట్లీ వేరేలా ఉండేది. కానీ ఎవడికి తెలుసు, ఎవడు బతికాడు, ఊకే జనాలు స్టేడియం బయట కూర్చొని అలా కొట్టకుండా ఇలా కొట్టుంటే ఇప్పటికి మ్యాచ్ గెలిచే వాళ్ళని ఇలా మంద చెప్తాడు. షూస్ వేసుకుని ఆడుతున్న వాడికి తెలుస్తుంది నేను చిన్నప్పుడు ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను, నేను ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నా, ఈ అమ్మాయి అలా చేసి ఉండకూడుతుంది అలా మంద చెప్తారు. కానీ నాకు ఇంట్లో కూర్చొని చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా, నా డెసిషన్స్ అన్ని నేనే తీసుకున్నాను. అండ్ నేనే దానికి సక్సెస్ వచ్చినా నేనే అనుభవిస్తా, బ్యాడ్ నేమ్ వచ్చినా నేనే అనుభవిస్తా, ఏదైనా సింగిల్ హ్యాండెడ్ గణేష్. ఫస్ట్ టైం కదా బిగ్ నేమ్ తీసుకోవడం, ఎందుకు ట్రై చేయాలనిపించింది? ట్రై చేయాలని కాదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు దాకా నువ్వే అంటున్నావు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, బాయ్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే నేను 5 ఏళ్ల క్రితం ఇదే సినిమా ఐస్ క్రీమ్ సినిమాలో షార్ట్స్ వేసుకుని షార్ట్స్ తీసినందుకు పెద్ద షార్ట్స్ తీయడం అంటే చూపి నీకు ఎందుకు చూసావా ఇలాంటి ఆడియన్స్ కోసమే వాళ్ళని షార్ట్స్ పెట్టింది. అయితే సో నేను యాక్చువల్లీ ఎప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం అను, ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, రోల్స్ వస్తాయి, లేకపోతే నేను ఒక లెవెల్కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డోంట్ థింక్ బియాండ్. ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా, నేను థాయిలాండ్ లో ఉన్నా, నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా. తెలుగు అమ్మాయిని అయి ఉండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాన్ని. దెర్ వాజ్ అ టైమ్ వేర్ ఐ యూస్ టు ఫీల్ షై, ఎందుకంటే ఇండియాలో మనం షార్ట్ చేసుకుని బయటకు వెళ్తే అంత కంఫర్టబుల్ ఉండదు. అదే నువ్వు చుట్టుపక్కల నీ అందరు 100 మంది బికినీలు వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. సో 5 ఏళ్ల 6 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ, మాల్దీవ్స్ లో వేసుకున్నాను, థాయిలాండ్ లో వేసుకున్నాను. నాకే ఒక తెలుగు అమ్మాయిగా
అలాంటి బాడీ ఉండడం, నేను బిక్నీలో అందంగా ఉండడం ఫైనలీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను. ఇప్పుడేంటి 33 ఏళ్ళు నాకు, అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సిన అనుకున్నారు, వాట్ ఎవర్ ఈస్ ఫైన్. ఇప్పుడేంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది, ఐ వాంట్ టు ఎక్స్పోజ్ బికాస్ ఐ లుక్ ఫిట్. 5 ఏళ్ళ క్రితం ఐ వాజంట్, 5 ఏళ్ళ క్రితం నన్ను బిక్నీ వేసుకోమంటే నేను వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు నేను కష్టపడ్డాను, జిమ్కి వెళ్ళాను, నా బాడీ కత్తులాగుంది అన్ని నాకు తెలుసు. ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు వేర్ ఇట్. ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్. ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తానని కూడా అనట్లేదు. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు, నా సరదా కోసం వేసుకోలేదు. బిక్ని వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు నేను. ఒక షోలో వెన్ ఇట్ వాజ్ నెసెసరీ, ఇట్స్ అ హాట్ సీన్. ఓకే, వన్ హాట్ సీన్, నేను కిస్సింగ్ సీన్ కూడా చేశాను దీనికి. సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్, నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చెయ్యి అని ఎప్పుడేం చెప్పలేదు. దెన్ నన్ను నమ్మారు. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం హూఎవర్ ఐఎమ్ డేటింగ్, వాడికి నేను ఎవరో తెలియదు అండి, వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలియదు, నేను ఎవరో తెలియదు, హీస్ ఫ్రమ్ బాంబే. వాడికి నన్ను ఇన్నసెంట్ చిన్నపిల్లలా చూశాడు. సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షిట్ అదేంటిది, అది నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని. నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను, రామ్ గోపాల్ వర్మతో సినిమా చేశాను, నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు. నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిల్ని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే. ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ చేయగలుగుతారు, పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది. నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు. అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చింది ప్పుడు నేను చెయ్యాలి. ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు, పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ. ఇప్పుడే ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవడెవరిని అన్నా యాబ్స్ అన్నా అనుకుంటా, అదే యాబ్స్ కదా. ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, ఐ ఆల్సో వర్క్డ్ హార్డ్, ఐ ఆల్సో వెంట్ టు ద జిమ్. నేను చూపిస్తుంటే అనలేరు. అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్, వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు, ఏం తింటున్నారు. చాలా మందికి న్యాచురల్ గా ఉంటుంది, నాకు న్యాచురల్ గా లేదు. నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకి 33 ఏళ్ళకి ఐఎమ్ కంఫర్టబుల్ నౌ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ వేరింగ్ ఇట్. బట్ ఐఎమ్ అగైన్ స్టిల్ జడ్జ్డ్. ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా బికిని బికిని అంటారు. ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బికిని బికిని అంటారా అనిపిస్తుంది. అంటే అది కావాలని పాయింట్ అవుట్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఈ జనరేషన్ లో బికిని అనేది కామన్. ఇమాజిన్ నువ్వు ఈ జనరేషన్ లో బికినీ ఇస్ కామన్ అంటున్నావు, యు ఆర్ స్టిల్ అందరూ చూస్తుంటారు, అన్ని చూస్తుంటారు, పోస్టులు చూస్తుంటారు, ఫోటోలు చూస్తారు, లైక్ మొత్తం కైలీ జెన్నర్ టైప్ దగ్గర నుంచి అన్ని వేస్తుంటారు. మనం వేసుకో. అదే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, నీకు ఏమైనా ఐడియా ఉందా? ఐ థింక్ సి, ఫస్ట్ ఒకటి ఏంటంటే యానిమల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే మగాళ్ళకి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఇది ఉంటుంది. మగాళ్ళ పని ఏంటి? అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం. అమ్మాయిల పని ఏంటి? నర్చర్ చేయడం, అబ్బాయిని హ్యాపీగా ఉంచడం. ఇది మన పొజిషన్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నాను. రెండు, నేనే హస్బెండ్, నేనే వైఫ్ టైప్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి. సడన్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు అన్ని వదిలే అంత మానే నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, ఐ రియలీ డోంట్ వాంట్ వేర్ ఎ బికినీ ఎవర్ అగైన్. ఐ డోంట్ వాంట్ అంటే నా ఇంటెన్షన్ కాదు, నేను రోజు వెళ్ళి నా ఇంటెన్షనే కాదు బికినీ వేసుకోవడం. అండ్ దిస్ ఈస్ ప్రాబబ్లీ ద ఓన్లీ టైమ్ ఐ విల్ బి వేరింగ్ ఎ బికినీ. అండ్ ఐ సీ, నా రెండు కిస్ సీన్స్ ఉంటాయి, కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది, అది ఎవరు చూడలేదు, సినిమా సరిగ్గా రాలేదు అనడం కాబట్టి. అండ్ దానికి ఐ హ్యాడ్ టు కాల్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ I made sure I am not kissing some random guy. And my friend, whoever this guy was, getting married at that point of time. Nanna chudra, neetho aithe I can comfortably do it. Naaku telusu, you won't take it in a wrong way type lo. Explain chesi, see, nenu edi chestunna, nenu comfortable gunnana ledha anedi most important. Nene uncomfortable gunta kissing scenes lo gaani, exposing scenes lo gaani. Endukante, shoot chesetappudu mana set lo or whatever, they are not యూస్ టు దిస్. అందరు ఇట్లా ఒక బోన్ లో యానిమల్ ని చూస్తుంటారు. ఓకే, కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధకుంటుంది చెప్పు. నేనే కంఫర్టబుల్ గా లేను, నాకు నచ్చ చెప్పే వాళ్ళు లేరు, సర్లే పాపం పర్లేదు అనేవాళ్ళు లేడు. మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జ్మెంట్ కూడా మళ్ళీ డైరెక్ట్ గా ఉంటుందా? ఇవన్నీ డైరెక్ట్ గా ఉంటదా అంటే ఫస్ట్ 10 డేస్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఓకే, నేను ఇప్పుడు నీకు సెకండ్ ఇస్తున్నాను, ఓకే 10 టైమ్స్ ఇస్తాను, 5 టైమ్స్ ఇస్తాను, దాని తర్వాత యూ వాంట్ ఇట్స్ జస్ట్ సి ఇది ఇది ఇది. అండ్ ఐ టెల్ యూ వాట్,
చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం, బికాజ్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ, మనకేంటో తెలియదు నాకు, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే, ఓకే, సెక్స్ లేకుండా లైఫ్ లేదు, బాడీస్, మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు, బట్టలు లేకుండానే పుట్టాము. కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడ నుంచి అయినా ఇక్కడ నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. యాజ్ అన్ ఇండియా, యాజ్ అ కలెక్టివ్ కంట్రీ, మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు, ఎక్స్పోజర్ లేదు. మనం కిస్సింగ్ సీన్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసే వాళ్ళు, గుర్తుందా? కుతూహలం ఉండేది బాగా. సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు చేసేసారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చిన్నప్పటి నుంచి యుఎస్ లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బికినీ వేసుకొని ఇచ్చేవాళ్ళు, నేను షోలో వేసుకున్నా నాకు పెద్ద జడ్జ్మెంట్ ఉండేది కాదు. ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్. నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికన్ లో ఉంటానంటే కుదరదు కదా. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ సేమ్, నేను ఇప్పుడు ఇదే బిక్ని వేసుకుని ఇక్కడికి వచ్చాను అనుకో, మీరు అందరూ ఎంత ఆకలి ఉంటారు చెప్పు. టైమ్ అండ్ ప్లేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ అనేది ఐ బిలీవ్. ఏంటరా బాబు ఒక బికిని వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని, లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ ఇదే రీ బోల్డ్ 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 అంటున్నారు. నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు. ఐ యామ్ వెరీ లైక్ నార్మల్ బ్యాడ్ నేమ్ ఉంది 100% అంటే ఐ ఫీల్ సో, ఐ డోంట్ నో మార్తది అనుకుంటున్నా. సీ బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలీదు, ఉంటే ఓకే, లేకపోయినా ఓకే, మారినా ఓకే, మారకపోయినా ఓకే. లైట్ పిచ్ లైట్ పిచ్ లైట్ అంటే నా కంట్రోల్లో ఉందా? నేను ఈ రోజు వెళ్ళి నమస్కారం అండి, నా పేరు తేజస్వి, నేను చీర కట్టేసుకుని బట్టి పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ ఉండి అంటారు ఫస్ట్. నేను యాక్టింగ్ బయట చేయండి శివ. 2017 నేను కెరీర్ కి బాగా గ్యాప్ రావడానికి కారణం బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన ప్రెషర్. నేను సినిమాలు ఆఫర్స్ రాకపోవడం కాదు, నేనే అందరికి ఫోన్ చేసి నేను సినిమాలు మానేసా, నేను ఇంక యాక్టింగ్ చేయను, నేను ఇలాంటి కథలన్నీ పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అయిన వెంటనే ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఉన్న టైంలో 2 ఇయర్స్ ఐ డెంట్ వర్క్. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో సర్వైవ్ అయ్యాను. తప్పది తప్పు ఫర్ వాట్, నాట్ బికాస్ జనాల గురించి అలాగా, కానీ నా మెంటల్ స్టేట్ అనేది ఎవరికి అర్థం కాదా అనేది నా ఒక ఏంటంటే, అమ్మాయిగా సర్వైవ్ అయ్యి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ లో అన్ని మాటలు పడి బయటకు వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నేను అన్ని మర్చిపోయి వేరే సినిమాలు చేసేసి నార్మల్ అయిపోతానా అని ఎలా అనుకుంటారు. బిగ్ బాస్ ఇస్ ఏ హెవీ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. సపోర్ట్ ఉండాలి మనకి లైఫ్ లో బయటకు వచ్చి ఇలాంటివి తట్టుకోవాలంటే. నువ్వు ఒక్కసారి వెళ్ళావా ఇప్పటికి, ఎలాగుండింది నీకు? మరి అలాంటిది బయటకు వచ్చేసరికి నేను ప్రేమిస్తున్న అబ్బాయి అన్ని మొత్తం పెంట్ అయిపోయి, ఐ వాస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయి ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయి ఏమైపోయిందంటే ఇదే నేనేం చేయను నాకు బా అనే టైప్ లో వెళ్ళిపోయాను. ఒకే వద్దు నేను వెళ్ళిపోతాను అనే టైప్ లో వెళ్ళాను. దట్ వాస్ ప్రాబబ్లీ మై పీక్ సిచ్యువేషన్ అండ్ ఆ పీక్ నేను యూజ్ చేసుకోలేదని అందరు అనుకుంటారు, బట్ మేబీ దెర్ ఇస్ అనదర్ పీక్. మొన్న ఒక డైలాగ్ చెప్పారు విద్యావాళ్ళు, పిచ్ పీక్స్ అని పోయి పిచ్ పూక్స్. నేను ఐమ్ దాట్ ఇన్నోసెంట్ రే, లైక్ చిన్నప్పుడు నేను పిచ్ పీక్స్ అని పోయి సంథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట నాకు అదే కదా, ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమిటంటే సేమ్ పర్సన్ ఎవ్రీవేర్. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మాట అనేసాను, ఒక మాట బూత్ మాట్లాడేసాను, ఒక తప్పు అనేసాను అనుకో అని అనుకోను, నేను నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు. ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా. ఇప్పుడు నిన్ను ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదన్నా అందామని అనుకుని అన్నాను అనుకో, అది తప్పు. నాచురల్ గా వచ్చింది నేను కాంట్రవర్సీ. ఎనీ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ, ఓకే. పీపుల్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, బ్యాడ్ స్టేస్ లాంగర్, లెట్ మీ టెల్ యూ దిస్. ఐ స్టడీడ్ జర్నలిజం, ఐ నో వాట్ ఈస్ వాట్. మనం చూసేదంతా నిజం కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది. ఇప్పుడు నేను చూసేదంతా నిజం కానప్పుడు, నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో వచ్చిన్నప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని సీ, నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి నేను ఏంటి అనే జడ్జ్మెంట్ నువ్వు నాకు ఇస్తే నేను వింటా.
నేను నన్ను టీవీలో చూసి నన్ను ఎక్కడో ఒక నువ్వు థంబ్నెయిల్ చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా, ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తారా బాబు? దాని గురించి కూడా ఉంది ఆ పాయింట్ కూడా ఉంది. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ అంటేనే ఇది అమ్మాయిలు అంటేనే ఒక బికినీ వేసుకుందంటే 100% ఈజీ. నీకు అలాంటి సిచువేషన్ కమిట్మెంట్స్ నిన్ను అడిగారా ఎవరైనా? నన్ను కమిట్మెంట్స్ అడగలేదు కానీ కమిట్మెంట్ అడగడం వల్ల క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అట్లాంటి యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది. స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ అని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు, కానీ నాకు ఆ వైబ్ అర్థమైపోతుంది. కొంచెం షేడీ ఉంటారు కదా ఇల్లు, మేనేజర్స్ గిన్నెస్ వచ్చి మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి డైరెక్టర్ ని. డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు రా బాబు, పొద్దున్న స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది కదా. సి ఇది ఇండస్ట్రీ అనే కాదు కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్ లో జింక పిల్లలా తిరుగుతున్నాను. చిన్నప్పుడు జింక చిన్న బేబీగా ఉన్నప్పుడు యూఆర్ మోర్ వల్నరబుల్, నీకు తెలుస్తుంది అప్పుడు పులి వేసేస్తుంది. ఇప్పుడేంటంటే జనాలు నా నెగటివిటీ నెగటివిటీ అని అనుకుంటున్నారు కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు దాకా. లిటరలీ ఇప్పుడు ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుచ్చుపోసుకోవాలి. సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ. సి కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు, వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటాడు. డబ్బులు అయినా నీ ఆస్తి అయినా నీ ఒళ్ళు అయినా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు. యాక్చువల్లీ నువ్వు ఇంతకన్న పాయింట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది అడుగు. కమిట్మెంట్స్ ఇంతకీ నిన్న ఎవరైనా కమిట్మెంట్ అడిగారా శివ? అడుగుతూ బాగా నిలుపు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ మా పేరు పాడు ఫేవరెట్ తో శివ నేను ఇట్లాంటి చెత్త మాటలని మాట్లాడుకుని నవ్వుకుంటుండే వాళ్ళం. బిగ్ బాస్ అసలు వేసారా చూద్దాం. లైవ్ చూడలేం కదా మనం పోయింది కదా, వెళ్ళిపోయింది కదా, అందుకే లైవ్ అన్నారు దాన్ని. వి లివ్డ్ ఇట్. నువ్వు చేసే